బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అతి తీవ్ర తుఫాన్ అంఫన్ తుఫాన్ ప్రభావం తమిళనాడుపై కూడా తీవ్రంగానే ఉంది. చెన్నై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి. బలమైన గాలులకు భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ముఖ్యంగా చెన్నై సిటీలో ఇప్పటికే భారీ వృక్షాలన్నీ కూడా నేలకొరిగాయి. అలాగే సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో సముద్రపు అలలతో పాటు ఈదురు గాలులు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జనం ఎవరూ కూడా రోడ్లపైకి తిరగకూడదని చెప్పిన నేపథ్యంలో జనం మొత్తం కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ సముద్రానికి దగ్గరగా ఉన్న ఎవరైతే తీర ప్రాంత వాసులు ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. సుమారుగా 2000 మందికి పైగా మత్స్యకారులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు స్థానికంగా ఉన్న పోలీసులు తరలించారు. అలాగే మత్స్యకారులు ఎవరిని కూడా సముద్రంలోకి అనుమతించడం లేదు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్న ఒక హెచ్చరికలను ఇప్పటికే పోలీసులు సముద్రం దగ్గర హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. సుమారుగా 300 మందికి పైగా పోలీసులు ప్రస్తుతం ఈ చెన్నై సముద్రం దగ్గరే పహారా కాస్తున్నారు. మత్స్యకారులందరికీ కూడా ప్రస్తుతం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఈ ప్రాంతంలో కనబడుతోంది. నగరంలోని ముఖ్యమైన కూడళ్ళు ఏదైతే టీ నగర్ కావచ్చు, కోయంబేడు ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా చెట్లన్నీ కూడా నేలకొరిగాయి. రోడ్లు మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలకు సంబంధించి సడలింపులు ఇచ్చే నేపథ్యంలో రోడ్లపైకి కొంతమంది తిరుగుతున్నారు. అయితే ఈ భారీగా వృక్షాలు పడిపోయిన నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ఆ నేల కొరిగిన చెట్లు మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం అయితే ప్రస్తుతం తమిళనాడు పోలీసులు ఇక్కడ వేగవంతంగా చేస్తున్నారని చెప్పొచ్చు. తమిళనాడుకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం పళనిస్వామిలు ఇప్పటికే అధికారులను సంబంధిత అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ తుఫాను ప్రభావం తమిళనాడులో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మీపై ఉందంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఏదైతే కలెక్టర్లు కావచ్చు అలాగే సబ్ కలెక్టర్లందరూ కూడా ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే భారీ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చెట్ల కింద భారీ వృక్షాల కింద ఉండే వారిని మాత్రం అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా చెరువుల వద్ద కూడా ఉండే ఆ ప్రాంతవాసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చాలా వేగవంతంగా చేస్తున్నారని చెప్పొచ్చు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఈరోడ్డు సేలం ఈ రెండు జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతోంది. ఉంతున్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ ప్రాంతంలో కనబడుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్ టీవీ 5.